ఇక్కడ ఇంకో విచిత్రం జరిగిందండి. అది ఒక ఎత్తు అయితే మరి రోజక్క ఏదో ఒక వీడియో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో సార్ చూద్దారండి. అక్క మాట్లాడాక చేసుకున్నా ఎవరో పెట్టరాకేది నాకు సంబంధం లేదు. ఎవరి పేరు రామకృష్ణ గారు అంటే ఎవరో ఆయన పెట్టింది. జస్ట్ మీకు సోషల్ మీడియాలో చూపిస్తున్నాను. మళ్ళీ ఆడమనిషిని ఆడపిల్లని ఇలా అవమానించిన రాజేష్ అని 21వ కేసు నా మీద పెట్టకండాక ప్లీజ్. భరించలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను కోర్టులకి. ఒకసారి ఈ వీడియో చూద్దారండి. సీట్లు రావని తెలుసు. సో ఇదే మంచి తర ఇది మంచి అవకాశం అని డబ్బులకు అమ్ముడుపోయారు. సో అమ్ముడుపోయిన వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఒకటి. ఇది ఇదేదో ఇలా చూపుతుంది. యారో ఎవరు వెనకాల ఉన్నాయినా వల్లవని వంశీ గారండి. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మొన్న జంప్ వేశారు కదా ఆ పెద్ద మనిషి ఉన్నారు వెనకాల. ఇక్కడ అక్కేమో డబ్బులు కమ్ముడిపోయి పార్టీ మారేదని తిడుతుంది. ఆ తిట్లు బాబు మీద చూడండి, పక్కనే అలా పక్క తిప్పేసుకుంటున్నాడు. ఈవిడేటరా బాబు, నేను వెనకాల ఉన్నప్పుడు ఇలా అంటుందని నేను కూడా అమ్ముడిపోయానని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అమ్ముడిపోతే నన్ను అమ్ముడిపోయాడు అంటారని పాపం చూడండి ఎలా చిన్నపోయాడు. నేను కండ కండాల ఖండిస్తున్నాను రోజా గారు. వాళ్ళమ్మ నేను వంశీ గారిని అవమానించిన రోజా గారు డౌన్ టౌన్ మీరు అవమాన కావాలని ఆయన అవమానించారు. లేకపోతే వెనకాల ఒక ఫిరాయింపు దాన్ని పెట్టుకుని ఒక జంపింగ్ చప్పాంగ్ని పెట్టుకుని మీరు ఇంకొకరు ఎవరి గురించో మాట్లాడచ్చా? పైగా ఆ నలుగురు ఏమైనా తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారా? జాయిన్ అవ్వలేదు. పోనీ తెలుగుదేశానికి ఓటేశారని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. అనుమానంతో మీరు అలా లేపేస్తారు. కానీ వేరే పార్టీ వాళ్ళని వెనకాల నుంచో పెట్టుకుని మళ్ళీని బా ఎలా అండి, ఎంత సిగ్గు లేకుండా ఎలా బతకాలి? దీనికి ఏమైనా టానిక్ ఏమైనా వాడుతున్నారా? టానిక్ కానీ టాబ్లెట్లు కానీ ఏమైనా ఉన్నాయా? సిగ్గు సారం లేకుండా ఎలా పడితే అలా బతకడానికి? ఉంటే మాకు వద్దులేండి, ఎందుకంటే మాకు పనిచేయవు, మాకు సిగ్గు సారం ఉంటుంది. ఏమంటావు అను? డబ్బు ముఖ్యం కాదు, ప్రజల్లో అభిమానం పేరు ప్రతిష్టలు ముఖ్యం. అది పోగొట్టుకున్నారు. మీరు చాలా దారుణంగా అవమానిస్తున్నారు వల్లభనేని వంశ గారిని. ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు. అసలే ఆ పెద్ద పెద్ద రౌడీలతో తిరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు వెనకాల పెట్టుకుని అంత దారుణంగా ఎలా అవమానిస్తున్నారండి? ఆయనకి మీకు గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, కానీ డైరెక్ట్ పబ్లిక్గా వచ్చి తిడతారా? మీరు మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చినందుకు అంత అవమానిస్తున్నారు. అయినా కూడా మేము ఖండిస్తున్నామండి. ఈరోజు వల్లభనేని వంశ గారి తరపున ఏంటండి ముఖం మీద అలాంటి మాటలు, అలాంటి మాటలు మాడతారు రోజా గారు? చూడండి పాపం పసిపిల్లాడు, మాకు ఏం చేయాలి తెలియక్కా కనీసం నవ్వు లేదు, నెత్తురు చుక్క లేదు మోకంలో. చూడండి రాజకీయంలో వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకున్నాడు. అయితే అది ఎవరో పెట్టారండి, అది నాకు సంబంధం లేదు. అయితే పోనీ ఓకే, రోజా గారు ఏదో అన్నారు అనుకుందాం. గతంలో రోజా గారు కూడా తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం నుంచి ఉంటి రాజశేఖర రెడ్డి గారిని అమ్మనబుద్ధులు తిట్టిన ఆవిడే ఆవిడి పతివ్రత కబుర్లు చెప్పింది. అంటే ఐ మీన్ పతివ్రత అంటే ఆ పతివ్రత కాదండి, నేను మగవాళ్ళు కూడా పతివ్రత అంటాను. మగవాళ్ళు కూడా ఇక పతివ్రత పరవాణం ఉండేది. ఇప్పుడు తెల్లారితేగా చల్లారలేదు అంటాను ఎవరిని, మా వల్లభనేని నేను వంశీని. అది నా ఊతపదం తప్ప. ఇప్పుడు మా సోదరి, పైగా మా అభిమాన నట్టి ఆవిడి. ఆవిడ ఇప్పుడు చేస్తున్న జనాలను ఉత్సాహపరిచే విధానం కానీ టార్గెట్ చేసే విధానం కానీ బాగా నచ్చుతుంది ఆవిడకి, అభిమానులు మేము. అయితే మరి రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే కదా అలాగా. అయితే ఇప్పుడు ఇక ఈ పతివ్రత వచ్చిందండి. ఎవరండి? వల్లభనేని వంశీ గారు. ఇప్పుడు ఆ పతివ్రత పరవాణం వండుతుంది చూడండి అసలు ఎలా ఉంటుందో. ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి, పరోక్ష ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఏంటంటే ప్రజలు నేరుగా ఓటేస్తారు, పరోక్ష ఎన్నికలు అంటే ప్రజల ద్వారా ఎన్నికైన వారు. అదే ఇటు 8వ తరగతిలో చదివామన్నది, మళ్ళీ అదేం చెప్తావు? మ్యాటర్కి రా, మళ్ళీ ఓటు వేయాల్సి ఉంటుంది. దాంట్లో మా ఎక్స్ బాస్ చంద్రబాబు నాయుడు గారు స్పెషలిస్టే కదా, ఏదో రకంగా ఆర్థికంగా కొనుగోలు చేయటం, వాళ్ళకి ఏదన్నా పార్టీ మీద అసంతృప్తి ఉంటే వాళ్ళని లాగటం, ఆ రకంగా చేసి ఒక నలుగురిని కొనుగోలు చేశారని తెలుస్తా ఉంది. అన్నా వంశీ అన్న, ఒకవేళ ఆ ప్రెస్ వాళ్ళు తెచ్చి ఈ పాయింట్ మీద నేను మాట్లాడమని పెట్టారే అనుకుందాం, నువ్వేమనాలే? వద్దులే, నేను అదే టైప్ కదా, నేను మాట్లాడకూడదు అనాలి. అది కూడా లేకుండా ఎలా అన్నా కొనేసారా? పార్టీ మీద అసంతృప్తి ఉంటే ఆకర్షించేశారా? వాళ్ళు ఇంకా టీడీపీలో జాయిన్ అవ్వలేదు. నువ్వేమో టీడీపీలోనే నీకు బొట్టు కోసి పేరు పెట్టారు. టీడీపీలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేవు నువ్వు. నీ చరిత్ర మొదలైందే టీడీపీలో. అలాంటిది నువ్వు నిన్న కాక మన పార్టీ మారిపోయి పార్టీలో నుంచి అటువైపుకి అధికార పార్టీ అని జంప్ చేసేసి అన్న ఎలాగన్నా ఇలా నీతులు నా బాబే ఎలా నవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఇంత దారుణంగా ఎలాగన్నా ఉంటారు మనుషులు? నువ్వు చేసిన పని అదే అయ్యుండి
ఎదుటోళ్ళు కొనుగోలు చేశారు, ఎదుటోళ్ళు కొనేశారు అని ఏమంటే ప్రతిపక్షం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనగలదా? అధికార పక్షం ఎక్కువ డబ్బులు ఇస్తుందా? ఇప్పుడు ఈయనకి ఈయన ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వెళ్ళిపోయాడు, మరి ఈయన ఎక్కువ డబ్బులు తీసుకున్నట్ట ఎలా మారుతారని బాబు ఇలాగా? దాని మూలాన రిజల్ట్ తెలియజేసానికి ఫేవరబుల్ గా వచ్చు. వీళ్ళు నలుగురు వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు టీడీపీ నుంచి వైసీపీలోకి, అది తప్పు కాదు. వీళ్ళు అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళు, అదే అధికార ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చట్లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారని అట్నుంచి ధైర్యంగా ఉన్న నలుగురు బయటకు వస్తే వాళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు ఏమని అంటారండి? ఎందుకంటే వీళ్ళ చేతిలో పేటీఎం టీంలు ఉన్నాయి, వీళ్ళ చేతిలో బ్లూ మీడియా ఉంది, వీళ్ళ చేతిలో అదేంటది టీవీ నైన్ ఉంది, ఎన్టీవీ ఉంది, సాక్షి మీడియా ఉంది, వేల కొలది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతారు జనం అని, ఏది పడితే చెప్తారండి. కానీ నాకు సిగ్గేస్తున్నాయి ఇలా మరింత దారుణం. ఈయనతో కాకుండా ఇంకోరు ఎవరితోనో మాట్లాడించాల్సింది. దే ఇలా పార్టీ నిన్నగాక మొన్న పార్టీ నుంచి మారిన జంపింగ్ జపంగే కావాలా దీని మీద వాయిస్ ఇవ్వడానికి? వాళ్ళు కూడా మీడియా వాళ్ళు మహా తెలివైన వాళ్ళు అండి, మీ పార్టీ వాళ్ళు అందరూ ఇలాగ అమ్ముడుపోయారు అన్నారు, మరి నీ సంగతి ఏటయ్యా అని పెట్టారు. పెడితే నో కామెంట్ అని వెళ్ళిపోతాడు అనుకుని ఉంటారు. పాపం అతను అతనికి అతనే వచ్చి సెల్ఫ్ గోల్ వేసేసుకున్నాడు. ఏం చేస్తాం, టైం అలా ఉంటుంది ఒక్కోసారి.